పిగిలింది. పత్రికల్లో చూస్తున్నాం మధ్యలోనే ఎలక్షన్ వస్తాయని, అయ్యా వస్తే సంవత్సరం కూడా లేదు, ఇంకా ముందే అయిపోతాం నేను ఇంటికి పోవడానికి. కానీ ఎవరిప్పుడైనా సరే ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. మరొకరు కానీ దీన్ని పూర్తి చేస్తారు, చేసి మనకి ఇస్తారు అని అనుకునే వాళ్ళు. ఇక్కడ ఈ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళ స్థాయికి అయినా ఇక్కడికి వచ్చి ఒక సేవా దృక్పథంతో మన ప్రాంతాల్లో మన మారుమూల పల్లెల్లో మూల ఎక్కడనో ఉన్నటువంటి రోడ్లు లేని గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో కూడా వాళ్ళందరూ వచ్చి పనిచేస్తారు. వాలంటీర్లు అయితే మీ ఊరు వాళ్లే, వాళ్ళు ఎక్కడికి పోయేది ఉండదు వచ్చేది ఉండదు. కానీ వీళ్ళు బయట ప్రాంతాల నుంచి రావాలి, వీళ్ళు చదివిన చదువులకి ఈ జీతాలకి ఇక్కడ పనిచేయక్కర్లేదు. ఇంకా ప్రభుత్వంలో పెద్ద పెద్ద జీతాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ కంపెనీలకు వెళ్తే ఇంకా పెద్ద ఉద్యోగాలు వస్తాయి. అయినా ఏదో మనం కూడా ప్రజాసేవలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో అందరూ వస్తారు. కానీ వాళ్ళకి భవనం లేదు. ఒక దగ్గర ఎక్కడో పాత భవనాల్లో ఉన్నాయి, ఆ పాత భవనాల్లో వర్షం పడితే కంప్యూటర్లు కూడా నానిపోతున్నాయి, వాళ్ళకున్న రికార్డు అంతా తడిచిపోయే పరిస్థితి అయిపోయింది. కొత్త భవనాల్లో మీరు రండి అంటే ఇంజనీర్లు ఉలకరు, మనం పలకం. ఎలా వస్తాయి భవనాలు? ఊరికినే భవనం అంటే ఏదో మంత్రంతో వచ్చేది కాదు. దాదాపు 40 లక్షల రూపాయలు ఒక సచివాలయ భవనాన్ని నిర్మాణం చేయాలంటే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, అలాగే ఇంజనీరింగ్ అధికారులు అందరూ సహకరిస్తేనే ఈ భవనాలు పూర్తవుతాయి. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి, ఈ మండలంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, అలాగే వెల్నెస్ సెంటర్లని వెంట వెంటనే పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోండి. ఇప్పటికే ఆలస్యం జరిగింది, మీకు ఇచ్చిన గడువు దాటిపోయింది. తప్పనిసరిగా మరొక 3 మాసాల్లో ఈ భవనాలన్నీ పూర్తి దశకు వచ్చేదానికి, వాటిలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేదానికి అధికారులు పని చేయాలని చెప్పి, దానికి పూర్తిగా మనమందరం కూడా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ పెన్షన్ కానుక ఇవ్వడానికి ఎలా చేశారో అంత పెద్ద రోడ్డు తయారు చేసి ఈ దీన్ని కూడా జాతీయ రహదారుల్లో కలిపి చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన పోగానే కేంద్ర ప్రభుత్వం అనుమతులు వచ్చి ఈ రోడ్డును కూడా వాళ్ళు పెద్ద రోడ్డుగా తయారు చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటా ఉన్నారు. రాత్రి ఒక సోదరుడు ఫోన్ చేశాడు, బహుశా వీళ్ళల్లో ఉన్నాడో లేదో నాకైతే తెలియదు, ఈ పక్క గ్రామం నుంచి ఫోన్ చేసి నేను ఈ పక్క ఊరి వాడిని, మా ఊర్లోకి పోవాలన్నా రావాలన్నా ఇబ్బందిగా ఉంది, కాబట్టి మీరు మాకు రోడ్డు వేయించండి అని అడిగాడు. నువ్వు ఎక్కడ ఉన్నావా, మీ ఊర్లో ఉన్నావా, ఏ ఊర్లో ఉన్నావంటే, నేను కొద్ది రోజులు నెల్లూరులో ఉంటాను, కొద్ది రోజులు తిరుపతిలో ఉంటాను, ఏదో పనుల మీద బయట తిరుగుతూ ఉంటాం, వారానికి ఒక రోజు బైక్ మీద మా ఊరికి పోవాలన్నా అనేక సార్లు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. నేను ఒక్కడనే కాదు, మా ఊరు ఆ రోడ్ల గుండా పోయేటువంటి అనేక మందికి ఇవాళ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి సైదాపురం మండలంలో రహదారులన్నీ మెరుగుపరిచే పరిస్థితికి తీసుకురండి అని చెప్పి రాత్రి ఒక సోదరుడు ఫోన్ చేస్తే, ఇక్కడికి రా నువ్వు, నేను సైదాపురమే వస్తున్నాను, మీరు కూడా సభలో రండి, మాట్లాడదాం, విషయాలు తెలుసుకుంటాం, సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందామని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఎవరన్నా వచ్చారా లేదా నాకైతే తెలియదు, ఎవరన్నా వచ్చారా బాబు? తర్వాత మనకి మన మండలంలో ఈ విధంగా ఒకటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని మెరుగైన పరిస్థితులను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. నిధులతో రాజన్న రామాపురం సిసి రోడ్డు 1 కోటి 12 లక్షలు, ఆదూరుపల్లి గిద్దలూరు 1 కోటి 20 లక్షలు, పాలూరు 97 లక్షలు, మొత్తం మీద 3 కోట్ల 23 లక్షలతో ఏబి రోడ్లని చేయడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. సచివాలయాలు అయితే మీకు తెలుసు 17 కోట్ల 82 లక్షలు మంజూరు చేశాం. కానీ ఒక విషయం చెప్పాలి, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు ఇవన్నీ కూడా
ఎంతమంది సచివాలయ అధికారుల్ని ప్రతిదానికి దాదాపు 10 నుంచి 12 మంది అధికారులు ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి పనిచేస్తుంటే 53 భవనాలకి 17.82 కోట్ల మంజూరు చేశాం. కానీ సైదాపురం మండలంలోనే అతి తక్కువ భవనాలు నిర్మాణం జరిగాయని చెప్పడానికి కూడా నేను బాధపడతా ఉన్నా. ఇది సాంకేతిక పరమైనటువంటి లోటుపాట, లేకుంటే కట్టడానికి ముందుకు రావడం లేదా, లేకుంటే ఎవరైనా ముందుకు వచ్చి నిధులు ఖర్చు పెట్టి కడితే ఇవి తిరిగి చెల్లింపుల్లో మాకు ఆలస్యం అవుతుంది, ఇబ్బంది పడతామని ఎందువల్ల జరుగుతుందో. కానీ మన నియోజకవర్గంలోని 107 సచివాలయాల్లో ఈ 19 సచివాలయాలు మాత్రం చాలా తక్కువ మొదలైనవి, తక్కువ 1, 2, 3 నేనే ప్రారంభించాను. మిగతా అయితే అసలు అవి ఎక్కడున్నాయో కూడా మా అధికారులకు తెలిసాము, కానీ నాకైతే తెలియదు. నేను వెళ్ళి కూడా ప్రతి గ్రామంలో సచివాలయాలను కూడా చూశాను, కట్టేటప్పుడు కడతామన్నారే కానీ కట్టకుండా ఇక్కడికి ఉన్నాయి. దాదాపుగా 40 సచివాలయాలు ప్రారంభమయ్యాయి మా నియోజకవర్గంలో, కానీ ఇక్కడ మాత్రం 2, 3 పూర్తయ్యాయి. మరి సైదాపురం హెడ్ క్వార్టర్స్ లో మండల కాంప్లెక్స్ లోనే ఉంది 1 సచివాలయం, దాదాపు భవనం పూర్తయ్యే స్థాయికి వచ్చింది. ఎందువల్ల ఆగాదో, ఎందువల్ల కాంట్రాక్టర్ కట్టకుండా వెళ్ళిపోయాడో, మరి ఇంజనీర్లు త్వరితగతిన వాళ్ళని ఒప్పించి దాన్ని పూర్తి చేయాలి. అలాగే 2వ సచివాలయం ఉంది మన రాపూర్ రోడ్లో పెట్టాం స్థలం, దానికి మొదలు పెడితే బేస్మెంట్ గా కట్టారో లేదో తెలియదు, కానీ దాన్ని అసలు అక్కడే వదిలేశారు. ఎప్పుడడుగు మొదలు పెడతాం కడతాం అయిపోతుంది అని అంటున్నారు. అయిపోతుంది, ఒకటి మాత్రం అయిపోతూ ఉంది. అందరూ గమనించాలి, మీరు ఇచ్చిన 5 సంవత్సరాల కాలం మాకు పూర్తి అయిపోతాం, కానీ మన సచివాలయ భవనాలకు ఇచ్చిన 1 సంవత్సర కాలం పూర్తయినా కూడా ఇంతవరకు ఆ భవనాలను పూర్తి చేసుకోలేని దుస్థితిలో మనం ఉన్నామనేటువంటి